మూడు రోజులు హాస్పిటల్లో ఉంటే గ్లౌజ్ లేదా మౌస్ లేదు మా ఓన్ గవర్నమెంట్ హాస్పిటల్లో మూడు రోజులు ఉంటే మూడు రోజులు దగ్గర ఉన్నది కాబట్టి అందుబాటులో ఇప్పుడు తీసుకొచ్చారు జైలు కానీ ఒక ఏదైనా ఎంత మంది ఉంటారు ఏంటన్నా వచ్చి ఒక నాయన ఒక నర్స్ అయినా సరే వచ్చి కడుక్కున్నారా లేదు ఇది పోతే సక్సెస్ అవని పోతే పోని అని చెప్పి వదిలిపడతాం కదా సార్ నేను ఏమనుకోరా ఇల్లు ఇంటికాడితే ఫోన్ చేస్తుంటే మాట్లాడతాను మాకే పని వేస్తుంది సార్ దానికి మీరు చెప్పాలా ఇప్పుడు ఇప్పుడు తారు వచ్చింది కాబట్టి ఒక నర్స్ వచ్చి మాట్లాడింది అట్లా మూడు రోజుల చివరి మాట్లాడినారు అని ఉన్నా మా ఇంట్లో వాళ్ళు డౌట్ ఒక వారం క్రితము ఇదే హాస్పిటల్లో ఒక డెలివరీ పేషెంట్ వస్తే ఈ అమ్మాయికి ఆపరేషన్ చేయాలన్నారు అదే పేషెంట్ కాళహస్తిలో పోతే ఫ్రీ డెలివరీ అయింది అంటే ఈ హాస్పిటల్లో ఉంది అక్కడ ఆ హాస్పిటల్లో అవుతుందా వీళ్ళకి మాత్రం ప్రాణ భయం అంత భయమా ప్రజలు ఎట్ట పోయినా పర్వాలేదు వీళ్ళక వీళ్ళ జీతాలు తీసుకోవటం లేదా ఆ సమయానికి హాస్పిటల్ దేనికి వస్తున్నారు వీళ్ళు ఆ చిమ్మే వాళ్ళు తప్పక మా దగ్గరికి ఇంకే ఒక్కరు రాలా మా దగ్గర నిన్న సాయంత్రం ఒక నర్స్ వచ్చింది ఆమె వచ్చి అడిగింది నాయన అన్నం తిన్నారా లేదా ఆమె ఏం మేడం మీరు ఏమి వేసుకోలేదు మాస్క్ మాత్రం పెట్టుకున్నారంటే అదేముంది కానీ ఆయన అదేముంది అని ఒక్క ఆమె వచ్చి అడిగింది ఇంతలో డాక్టర్లు చదివి ఎంబీబీఎస్ చేస్తే దేనికి ఇల్లు దేనికి సార్ దగ్గు జలుపుకు మాత్రం ఇచ్చేదానికి ఇల్లు ఉండేదా సిక్కు ఉండాలి కొంచెం ఉన్న హాస్పిటల్కి ఇప్పుడు హాస్పిటల్ పంపిస్తున్నారు అక్కడ చూస్తున్నారు ఇక్కడ రసూలు పెట్టడం కదా మూడు రోజులు చాలా వస్తుంది కదా ఇక్కడ పుట్టు తెచ్చుకోవాలి ఇల్ల కడ పుట్టు ఒక నీళ్లు తెప్పించుకోవాలని మల్లికాను తెప్పించుకుంటున్నా మధ్యాహ్నం 10 మంది ఉంటే నైట్ 10 మంది ఉంటే 5 పొరోటా పంపిస్తారు 5 చపాతి 10 మందికి 5 చపాతి ఎలా తినాలని చెప్పండి ఒక చపాతి తినే శరీరాలు 10 మందికి 5 చపాతి ఎలా తినాలో చెప్పాలి ఇమ్యూనిటీ పెంచుకోండి అంటారు బలంగా తినాలంటారు ఒక చపాతి పంపించి ఇద్దరు తినాలంటే ఎట్ట తినాలా ఈ మున్సిపాలిటీ కమిషనర్ కొంచెం అన్న బుద్ధి ఉందా జనాలు ఎట్ట పోయినా పర్వాలేదు నేను పిచికారీ చేశాను మీకు ఏ టు జెడ్ అన్ని చూస్తాను మున్సిపాలిటీలో అయినా సరే గవర్నమెంట్ హాస్పిటల్ అయినా సరే చిమ్మే వాళ్ళు తప్పక ఇంకెవరు పనిచేయటం లే చిమ్మే వాళ్ళు తప్పక ఇంకెవరు పనిచేయటం లే మున్సిపాలిటీలో అయినా కమిషనర్ రోజు నాయుడుపేటకు వయసు వస్తాడు రోజు చొప్పించుకురాడా కోరుకో ఊరు నుంచి వస్తున్నారు అదేమంటే వాళ్ళ పేరు మీద లాజీలో ఒకరు తీసేసేది రోజు కారు వేసుకుని పోయేది టోల్గేట్ల సీసీ కెమెరా దీంట్లో వస్తుంది రోజు ఆ కారు పోతుందా లేదని నాడిపెట్టి వాడు చెప్పెత్తుకుని వస్తే ఎవరికొస్తుంది ఎవరికొస్తా సార్ మనకే కదా వచ్చేదిగా మీరు డ్యూటీలు చేస్తున్నారు మీకు వస్తుంది మీ ద్వారా అందరూ స్ప్రెడ్ అవుతున్నా రోజు కమిషనర్ వచ్చి మాట్లాడుతున్నాడా లేదా మీతో ఇప్పుడు అంబులెన్స్ క్లీన్ చేయరు ఎంత ఎక్కాలి మేము చచ్చిపోవాలా చెప్పండి సార్ చూడు అడగండి కిరణ్ సార్ చూడు అడగండి సార్ అక్కడ నిన్న కూడా కరోనా పేషెంట్ ఆ పండుగ తీసుకోపోయింది క్లీనింగ్ లో ఏమి ఇప్పుడు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.